Real Star Srihari garu. Ee peru vinagane oka pulakinpu. Kastapadi industry ki vachi tanainto prove chesukona the one and only Real Star Srihari ani andike pilustaru andaru kuda. Srihari gardi mystery antaru depth ante chanipoye mundu kallallo nunchi mukkullo nunchi adi ni cheppindi nene cheppanu chevullo nunchi nenu maatladutunte kallu itla moosukoni poyindi selene ekutundi babu dantlo oka injection okati chesaru aa chesinappudu tarvata ivanni start ayindi aa bleeding anni wrong treatment adi nannu nenu gurtu pattaleni roju ostundemo kaani ninnu marchipoye roju వేరేవాళ్ళని నమ్మిన వాళ్ళందరూ నాయన చనిపోయేసరికి అన్ని ఆస్తులు కొట్టేశారు. చాలా మంది మోసం చేశారు. అందువల్ల ఫైనాన్షియల్ గా మీ బంగారం కూడా తాకట్టు పెట్టాలి. తాకట్టు పెట్టాను, మొత్తం నాకు తాకట్టు పెట్టాను. దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, ఒక్కళ్ళకే ఇన్ని బాధలు. ఎందుకంటే పుట్టి కన్న 3 నెలలకే కన్న కూతుర్ని పోగొట్టుకున్నాను. To be frank, బావ పోయిన తర్వాత తాగుడుకి బాగా అలవాటు అయిపోయాను. మీరు కూడా అంటే ఆయన మర్చిపోవడం కోసం తాగుతున్నారా లేకపోతే నేను ఉండడమే తెలియకుండా ఉండాలని? శ్రీహరి గారు చేసిన సినిమాలలో మీకు బాగా నచ్చే సినిమా ఏంటి శాంతి గారు? భద్రాచలం ఇష్టం, విజయరామరాజు ఇష్టము, చాలా సినిమాలు ఉన్నాయి, తెలంగాణ ఇష్టము. శాంతి గారు అంటే నా జీవితం కంప్లీట్గా ఇంకా శ్రీహరి గారికే అంకితం అనేలాగా బతికారు ఉన్న 17 సంవత్సరాలు. ఇప్పుడు అంతే. ఐ థింక్ ఆయన లేని ఆ 10 years ఆయన కట్టిన తాళి. పిల్లలకి నాన్నలేని లోటుని తీర్చగలుగుతున్నారా? పెద్దగా అయిపోయింది, వాళ్ళే నన్ను బయటికి తీసుకొచ్చారు, నేను వాళ్ళని బయటికి తీసుకుని రాలేదు, వాళ్ళిద్దరే నన్ను బయటికి తీసుకొచ్చారు. చెప్పాలంటే టు బీ ఫ్రాంక్, బావ పోయిన తర్వాత తాగుడుకి బాగా అలవాటు అయిపోయాను. మీరు కూడా నేను బాగా ఉన్నప్పుడు అప్పుడు పార్టీ ఉన్న ఎందుకు వాళ్ళ ఇంట్లో కూడా చాలా మంది ఆడవాళ్ళు తాగుతారు, మా ఇంట్లో కూడా కొంతవరకు అక్కడ ఉన్నవాళ్ళు ఉన్నారు, కొంతవాళ్ళు ఉన్నారు. మా ఇంట్లోనే కాదు, ఇప్పుడు మీరు చూస్తే పక్కన గుడిసెలు ఉన్న వాళ్ళు కూడా నిన్న వచ్చినప్పుడు ఇక్కడ నేను మా డ్రైవర్ సిద్ధు ఎక్కడ వెళ్ళి వస్తున్నాము, ఈ రోడ్డు మీద నార్త్ ఇండియా సైడ్ నుంచి వచ్చి ఉంటారు కదా, రోడ్డు మీద ఒక ముసలాడు ఉన్నాడు, వాడి చేతులు ఇంత పెద్ద బాటిల్లో వచ్చి ఇంత ఉంది డ్రింక్, వాడు ఇట్లా తాగుతున్నాడు, తాగి ఇట్లా పెడుతుంటే ముసలామే వచ్చి ఇట్లా పట్టుకుంటే వాడు తీసి వెనక పెట్టేశాడు, అది లేచి వాడు మొఖం మీద దబ్బు 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 కొద్ది బ్యాడ్ ఏడుస్తుంది. నేను చూడరా చూడరా ఇద్దరు ఎట్లా కొట్టుకుంటున్నారు. ఇప్పుడు అందరు తాగుతున్నారంటే, ఇప్పుడు మీరు నాకు బబ్బు మేఘం చెప్తుంటారు, తర్వాత న్యూస్లో చూపిస్తారు కదా, అందరు స్కూల్ పిల్లలు పబ్లో చాలా మంది రైడ్ చేసినప్పుడు చాలా మంది స్కూల్ పిల్లలే ఉన్నారు. అంటే ఆయన మర్చిపోవడం కోసం తాగుతున్నారా లేకపోతే నేను ఉండడమే తెలియకుండా ఉండాలని? ఇప్పుడు నాకు మా 2 తమ్ముళ్ళు దొరికారు, నాకు వాళ్ళు చూసుకున్నారు, మా ఇంటి వాళ్ళు వచ్చి మెడ్రాస్ నుంచి వచ్చిన వాళ్ళందరూ 3 months దాకా ఉన్నారు, మరి వాళ్ళు కూడా పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు స్కూల్కి వెళ్ళాలి అది అని చెప్పి మొత్తం అందరు వెళ్ళిపోయారు, మా 2 తమ్ముళ్ళు మాత్రం ఇక్కడ ఉండిపోయారు. నాకు ఇంకా ఇక్కడ వచ్చి చూసిన వాళ్ళు ఎవ్వరు లేదు, ఒక కాకి కూడా దొరకలేదు ఇక్కడ. బబ్బు మేఘం స్టూడెంట్స్ కూడా ఆల్మోస్ట్ 1 month దాకా 3-4 months దాకా స్కూల్ నుంచి వచ్చే, అప్పుడు స్కూల్లో ఉన్నాడు పెద్దవాడు, స్కూల్ నుంచి రావడం ఇక్కడే వస్తారు ఉంటారు, ఇక్కడ నుంచి ఒక్కొక్కసారి యూనిఫామ్ తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళేవాళ్ళు, వాళ్ళందరూ ఇది చేశారు. సో అప్పుడు నాకు ఎక్కడ నేను ఇంకా బాగా మా బెడ్రూమ్కి 2 సార్లు వెళ్ళాను, ట్రై చేశాను, 3 months తర్వాత ఏదో ట్రై చేశాను, వెళ్ళి పైన వెళ్ళి పడుకుందామని, పడుకుంటే అన్నీ గుర్తుకొచ్చాను, బ్యాన్ ఏడ్చుకోక ½ hour కూడా ఏడ్చుకుని మళ్ళీ కిందకి వచ్చాను, ఇక్కడ హాల్లోనే. ఇప్పుడు కింద నా బెడ్రూమ్ వచ్చి కింద గెస్ట్ ఉండింది, అక్కడ షిఫ్ట్ చేసుకుని ఒక 2 years నుంచి ఇక్కడ పడుకుంటున్నాను. ఆయన గుర్తు వస్తున్నారు, అక్కడ నిద్ర పోలేకపోతున్నారు అసలు. బట్ మీరు తాగుడుకు బానిస అయ్యాను అన్నారు కదా, అవును, పిల్లలే బయటికి తీసుకురాగలిగారా తాగుడు నుంచి? లేదు, అప్పుడు హాస్పిటలైజ్ అయ్యాను ఒక 2-3 సార్లు, తర్వాత ఒక 2-3 సార్లు కింద పడిపోయానంట అని ఇది అయిపోయింది. తర్వాత నాకే వచ్చింది ఒక 5-6 years ముందు, నేనే అనుకున్నాను ఎందుకు ఇది చేసి ఏముంది తెలియకుండా అట్లే కూర్చున్నాం, బయటకు పోవట్లేదు, ఒక టీవీ ఆ తాగడము, వంట మాత్రం కరెక్ట్గా చేసేస్తాను, వంట చేసి పొద్దున్న 5 o'clock స్టార్ట్ చేసి 6:30-7కి ముందు రోజే ఏది కావాలి రెడీ చేసి పెడితే మొత్తం అన్ని వంట చేసేస్తాను, తాగుతూనే ఉంటాను, నిద్రపోతాను, లేస్తే తాగుతాను, మళ్ళీ పడుకుని నిద్రపోతాను, ఎవరితోటి మాట్లాడడం లేదు ఏం లేదు, అట్లా బ్యాన్ అక్కడ బావ దగ్గరికి వెళ్తే అది మంటం మీద పడుకొని కూర్చొని ఏడవడం ఇట్లాగా అయిపోయింది. ఒక 3 years 4 years అట్లాగా అయిపోయింది. తర్వాత మెల్లగా అట్లా బయటికి వచ్చాను. తర్వాత ఒక 3 years ముందు అప్పుడు దాని తర్వాత ఎప్పుడైనా ఒక్కసారి మధ్యలో మానేశాను, ఇదిగా మానేశాను. తర్వాత వీళ్ళ బర్త్డే పార్టీ అప్పుడు అమ్మాయిలు ఎవరైనా వస్తుంటే అది జస్ట్ హ్యావ్ సిప్ అంటే ఇట్లా ఒక సిప్ తోటి ఆగిపోతామో ఒక 2 గ్లాస్ పోతుంది వైన్ అట్లా పోతుంది. దాని తర్వాత ఈ రోజు అని అట్లాగే ఒక 3-4 days అట్లా కంటిన్యూ అవుతాను, మళ్ళీ మానేస్తాను. మళ్ళీ ఎప్పుడైనా మళ్ళీ వీళ్ళు ఏదైనా బర్త్డే పార్టీ వాళ్ళ బర్త్డే కూడా ఇక్కడే వస్తుంటారు. అట్లా 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 ఇదైంది. తర్వాత ఇది చేశాను. తర్వాత దాని ముందు ఎప్పుడైనా ఒకసారి వీక్లీ వన్స్ సాటర్డే కానీ సండే కానీ ఒక 2-3 pegs అట్లా తాగేదాన్ని. తర్వాత అది కూడా వచ్చి వాడు పెద్దవాడు చిన్నవాడు ఇక్కడే సోఫాలో కూర్చున్నాను. ఆ రోజు సాటర్డే అనుకుంటాను. చిన్న నేను అడిగాను, బాబు నాకు తీసుకొచ్చి ఇవ్వమా అని అడిగాను. నో అమ్మా ఈరోజు సండే కాదమ్మా అంటే అప్పుడు 6 months ఎంతో తీసుకోలేదు, ప్లీజ్ మా అన్నాను. నో 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 నీకు డాక్టర్ ఇవ్వద్దని చెప్పారు, తాగొద్దని చెప్పారు, నేను ఇవ్వను. 6 months ఎక్కువ అయిపోయింది, ప్లీజ్ మా ఈ ఒక్కసారి మాత్రం నాకు పర్మిషన్ ఇవ్వండి, నేను మళ్ళీ తీసుకున్నాను చెప్పాను. ఇట్లా నాకు ప్రామిస్ చేయన్నారు. ఇటు సైడ్ ఆ రోజు నేను అడగలేదు యాక్చువల్లీ. దాని ముందు అడిగితే ఎప్పుడైనా ఒక కొంచెం మారే కొంచెం గ్లాసులో పోసి అక్కడ పెట్టేస్తారు, 2 గ్లాసులో పోసి అట్లా పెట్టేస్తారు. ఆ రోజు వచ్చి సాటర్డే సండే నేను కూర్చొని వీళ్ళకి అడగాల వద్దా ఇట్లా కూర్చున్నాను. మెల్లంగా ఇద్దరు వచ్చి నా పక్కన కూర్చున్నారు, వాడు ఒక సైడ్ వీడు ఒక సైడ్, నేను సోఫాలో కూర్చున్నాను. వచ్చి ఇద్దరు నా చేపట్టుకుని అమ్మ ప్లీజ్ తాగొద్దమ్మా అన్నారు. నేను అట్లా ముఖం చూసాను, ఎందుకమ్మా అన్నాను. నీకు అప్పుడప్పుడు ఒంట్లో బాగాలేదు కదమ్మా, నువ్వు చూసినావు కదా ఈ అప్పటికి 7 years దాటిపోయింది బాబాపోయి, ఇన్ని ఇయర్స్ అయిపోయింది కదా. నువ్వు మన ఇంట్లో నుంచి ఎవరైనా ఇక్కడ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఒక్క వాళ్ళు వచ్చి చూసారా, నీ ఇన్నిసారి హాస్పిటల్లో ఉన్నావు, హాస్పిటల్ దగ్గర కూడా రాలేదన్నారు. నాకు ఒక్కలా అయిపోయింది. అట్లా చూశాను నేను, అట్లా చూసి కొంచెం నవ్వాను. మా తెలుసమ్మా నువ్వు ఉన్నది మాకు, ఇక్కడ నువ్వే ఉన్నావు, ఇంకెవ్వరు లేదు. మెడ్రాస్ ఉన్న వాళ్ళు కూడా ఎన్ని రోజులు చూసుకుంటారమ్మా, నువ్వు చూస్తున్నావు కదా అని అడిగారు. నేను ఎట్లా ముఖం చూశాను, వాళ్ళ ముఖం చూశారు. సరే ఈ ఒక్కరోజు తీసుకొచ్చి ఇవ్వండమ్మా, ఇంకా నేను తీసుకున్నాను. లేదమ్మా నీకు వీక్లీ తీసుకొచ్చి ఇస్తాము, లేకపోతే ఎప్పుడైనా బర్త్డే పార్టీ ఉన్నప్పుడు తీసుకొచ్చి ఇస్తాను. లేదమ్మా మీరు ఒక్కసారి ఈరోజు ఒకసారి ఇవ్వండి, మళ్ళీ రేపు నుంచి మిమ్మల్ని అడగని అని చెప్పాను, ప్రామిస్ చేయండి అని చెప్పారు. నేను చెప్పాను ఐ వాంట్ ప్రామిస్, నేను చెప్తాను, నాకు మాట ఇస్తున్నాను, నేను ఇంకా అడగను అని చెప్పాను. ఆ రోజు ఒక 2 pegs తీసుకొచ్చి ఇచ్చారు. వైన్ తాగుతాను నేను, వైన్ ఇంకొక లేడీస్ డ్రింక్ ఒకటి ఉంది అది తాగుతాను, అది తాగాను. ప్రామిస్ ఏం చేయలేదు. ఆ రోజు లాస్ట్ బిఫోర్ ఇయర్ అనుకుంటా, మా పెళ్లి రోజు ఆ రోజు, అందుకని అడిగాను నా పిల్లలకి February 21st. తర్వాత ఇప్పుడు దాకా మా మధ్యలో కూడా ఎవరో అడిగారు, మేమందరూ కేరళ ఊటీ అందరూ వెళ్ళాము, అక్కడ మొత్తం మెడ్రాస్ చెన్నై ఫ్యామిలీస్ మొత్తం అందరూ వచ్చారు. దాంట్లో మా అంకుల్ ఇంకా కొంచెం వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తాగేవాళ్ళు ఉన్నారు. సార్ వాళ్ళు ఇది నాకు అడిగి ఒక వైన్ బాటిల్ కనిపించింది, బోటింగ్ వెళ్ళినప్పుడు అది అవతల సైడ్లో ఒక వైన్ బాటిల్ కనిపించింది. మా అంకుల్ అడిగారు, శాంతి అని. అయ్యో అంకుల్ వద్దు, ఈరోజు ఒకరోజు అంటే మళ్ళీ నెక్స్ట్ అన్నీ పోతాను, నాకు అనిపించలేదు అంకుల్, నేను తాగను. పిల్లల కోసం మొత్తం డిసిషన్ వాళ్ళు అడిగారు, అంతే వాళ్ళు అడిగారు. తాగితే కూడా పెద్దగా ఏం చేస్తాము, అదే టీవీ చూస్తున్నాము, అదే వంట చేస్తున్నాము, ఇంకేం దాని గురించి పెద్దగా ఏం లేదు. దాని మీద వెనక పిల్లలకి నచ్చలేదు, పిల్లలు కూడా పెద్దగా అయిపోయారు, వాళ్ళు చెప్పినంత పెట్టుకున్నారని నాకే కొంచెం ఫీల్ అయ్యాను. సూపర్ మార్పు మంచికే, అంతే అంతే. పిల్లలు ఇప్పుడు పెద్దగా అయిపోయారు, ఇప్పుడు రేపు పెళ్ళి అయింది అనుకోండి, ఇంకా మనవరాలు ఎత్తుకున్న వయసు వచ్చేసింది మనకి, ఇంకా నేను వదిలేసాను. బట్ ఇప్పటికీ శ్రీహరి గారి మిస్టరీ అంటారు డెప్త్, ఎందుకంటే నేను రీసెంట్గా ఒక తమిళ ఇంటర్వ్యూలు చూసాను, ఎప్పుడు కూడా తెలుగులో కూడా రివీల్ చేయలేదు మీరు. చనిపోయే ముందు కళ్ళల్లో నుంచి, ముక్కుల్లో నుంచి, అది చెప్పింది నేనే చెప్పాను, చెవుల్లో నుంచి వచ్చేసి మొత్తం బ్లడ్ అయిపోయింది, చెప్పింది నేనే. మీరే తెలుగులో ఎప్పుడు వినలేదు, ఫస్ట్ టైం తమిళ. లేదు నేను తెలుగు ఇంటర్వ్యూలు చాలా ఇంటర్వ్యూలు నేను చెప్పాను, చనిపోయింది అట్లా చనిపోయింది హార్ట్ అటాక్ అని చెప్పారు. నేనే కదా దానికి ముందు మాట్లాడాను కదా, బావతోటి మాట్లాడేసి బావ వచ్చి చిన్నవాడితోటి పెద్దవాడితోటి ఫోన్లో మాట్లాడారు. ఆ రోజు ఈవినింగ్ ఫ్లైట్కి వచ్చేస్తామని చెప్పారు, టికెట్ వేయమని చెప్పాను. ఇంత జరిగింది. మళ్ళీ నేను అక్కడ ఉంటే అది MICUలో ఉన్నారు బావ, సో డాక్టర్ చెకప్ రౌండ్స్ వస్తారు కదా, సో అందుకని నన్ను బయటికి వెళ్ళమని చెప్పేశారు. బయటికి వెళ్ళమని చెప్పేసి నేను బయటకు వచ్చేసాను. రౌండ్స్ అవ్వడానికి ఎట్లయినా 1/2 hour 1 hour పడుతుంది కదా, Rendu unit MSc rendu pedda chaala pedda hospital kada Lilavati hospital. Oka valichi povadaniki oka half an hour 1 hour ayindi anukuntanu. Nenu aa door bayitane unnanu MSc deen bayitane unnanu. Mane doctor poyin tarvata malli loppaliki ellanu. Akada untaru kada security untadu kada. Vaadiki taaj cheskoni loppaliki ellipoyanu. Ellipothe appudu chusanu appudu dani mundu daaka appudu maatladutunnaru. Nenu maatladutunte maatladutunnettappudu kallu itla moosukoni poyindi. కళ్ళు మూసుకొని పోతే అరిసిన డాక్టర్ వచ్చి నన్ను ఎల్లకొట్టేశారు మళ్ళీ వచ్చి చూస్తే మొత్తం ఫుల్ కంట్ల నుంచి ఇక్కడ తుడిసి ఉన్నారు ముక్కులను తుడిసి ఉన్నారు ఇక్కడ నుంచి తుడిసి ఉన్నారు అన్నిట్ల నుంచి బ్లడ్ వస్తుంది అవును నేను అక్కడ ఒక బావాది కళ్ళు మాట్లాడినప్పుడు వాయిస్ లో బావంగానే నేను అరవడం మొదలు పెట్టగానే డాక్టర్ డ్యూటీ డాక్టర్ ఉన్నారు వాళ్ళు వచ్చారు వచ్చి సెలైన్ ఎక్కుతుంది బావ దాంట్లో ఒక ఇంజెక్షన్ ఒకటి చేశారు ఆ చేసినప్పుడు తర్వాత ఇవన్నీ స్టార్ట్ అయింది ఆ బ్లీడింగ్ అన్ని నన్ను బయటికి ఎల్లకొట్టేశారు మళ్ళీ వెళ్ళి లోపలికి వెళ్ళి మెల్లగా దూరిపోయాను నేను దూరిపోతే అప్పుడు మొత్తం చూసి తురిసేసి ఉన్నారు కానీ కింద మొత్తం ఫుల్ బ్లడ్ ఫుల్ రాంగ్ ఇంజెక్షన్ ఇచ్చేసారు అది మాత్రం నాకు 100% చెప్తాను రాంగ్ ట్రీట్మెంట్ అది మనకు బాగా హిందీ రాదు అక్కడ బాబా ఎవరని వాళ్ళకి తెలియదు ఇది ఇక్కడ అనుకోండి ఇక్కడ హైదరాబాద్ బాబాకి చాలా మంది డాక్టర్స్ ఫ్రెండ్స్ ఉన్నారు బాబా బర్త్డే అప్పుడు లేకపోయినా వాళ్ళ డాక్టర్స్ అంటే ఎట్లయినా ఇయర్లీ 2 సిట్టింగ్స్ ఉంటుంది వాళ్ళకి అందరు మొత్తం డాక్టర్సే ఉంటారు ఒక 30-40 మంది డాక్టర్స్ ఉంటారు ఫ్యామిలీస్ తోటి వస్తారు ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఇక్కడ ఇక్కడ ఉండి ఉంటే బాబా పోయేది ఇంకా ఇప్పటికీ నా బదులు బాబా కూర్చొని ఉండి ఉంటారు ఇక్కడ కానీ ఆ టైంలో అందరికీ అనిపించింది ఇండస్ట్రీలో వాళ్ళకి నేను కూడా వచ్చాను ఆ టైంలో నాకు బాగా గుర్తుంది అంత జరిగినప్పుడు కూడా చాలా ధైర్యంగా అక్కడి నుంచి ఇక్కడికి బాడీని తీసుకొచ్చారు మీరు లేదు లేదు అది నేను చేయలేదు అది వచ్చి యాక్చువల్లీ ప్రభుదేవ సినిమా కదా అది అదే ఉండటం మీరే ఉన్నారు నేనే ఉన్నాను అంటే అక్కడ వాళ్ళు యూనిట్ బాగా హెల్ప్ చేసింది అంటే నేనున్నాను ప్రభుదేవ వాళ్ళు ఇది యూనిట్ వాళ్ళ అంటే ప్రొడ్యూసర్ ప్రభు కూడా వచ్చినట్టు ఉన్నాడు అక్కడ నాకు సరిగా ఐడియా లేదు నాకు తర్వాత వచ్చి బాబా మేకప్ మ్యాన్ వాళ్ళందరూ ఇక్కడ ఎయిర్పోర్ట్లో వాళ్ళ మతానం చేసి ఇక్కడ ఎయిర్పోర్ట్లో బాబాకు అందరూ తెలుసు బాబా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి పేరున్న ఆర్టిస్ట్ కాబట్టి అన్ని మంచిగా జరిగింది బట్ ఏంటి ఆ టైంలో ఒకసారిగా మొత్తం బాడీ అంతా చూసి ఆ టైంలో మీ మైండ్ సెట్ ఏంటి శాంతి నాకు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఏడవడం తప్పితే నాకేం ఇది అవ్వట్లేదు ఏడుస్తున్నాను అక్కడి నుంచి ఫోన్ చేస్తున్నాను ఇక్కడ ఫోన్ చేస్తున్నాను అక్కడ ఫోన్ చేస్తే ఇక్కడ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళ టికెట్ పంపేయమంటారు ఇక్కడ ఉన్నదేమో మా పిల్లలు ఇద్దరే ఉన్నారు వాళ్ళతోటి ఒక మేనేజర్ ఉంటారు మా అన్నయ్య ఉన్నాడు టికెట్ వేయమని ఇక్కడ ఫోన్ చేసి చెప్తారంట వీళ్ళు ఎక్కడి నుంచి చేస్తారు టికెట్ వేయ వచ్చిన వాళ్ళు వచ్చేవచ్చు కదా వీళ్ళు ఎవరికి ఇది లేదు ఇది నాకు తెలిసింది రాత్రి తెలిసింది ఈయన 4 o'clock పోయింది కూడా నాకు తెలీదు నేను అక్కడి నుంచి ఈయనకు ఎప్పుడు నన్ను బయటగా కళ్ళుది ఇది చేయడం చూశాను అప్పుడే ఫస్ట్ ఇక్కడ వీళ్ళింటికే ఫోన్ చేశాను ఫోన్ చేస్తే వాళ్ళు వస్తున్నానని పెట్టేసి కానీ ఎవరు రాలేదు మళ్ళీ 4 o'clockకి మొత్తం టీవీలో ఇది వచ్చిందంట ఫస్ట్ వచ్చింది ఎవరు మా తమ్ముడు లలిత ప్రకాష్ వాళ్ళిద్దరు వచ్చారంట వాళ్ళిద్దరిని చూసి కూడా నాకు తెలియదు వీళ్ళైతే వీళ్ళు వచ్చి ఉన్నారని నేను వాళ్ళకి అడుగుతున్నాను 5:30-6 o'clock ఉంటుంది అనుకుంటాను వాళ్ళు లక్కీగా 4:30 ఫ్లైట్ అయితే దొరికిందంట నేను చూసి కూడా అప్పుడు బావ ఉన్నది కూడా వాళ్ళ బెటర్స్ కూడా ఎవరికి నేను చెప్పలేదు ఒంట్లో బాగాలేదని ఇది ఇది చేసినప్పుడు ఇది ఇది చెప్పినప్పుడు ఇక్కడే ఫోన్ చేశాను నేను ఫోన్ చేసి ఇది ఏంటి వీళ్ళు వచ్చారు ఇక్కడ ఫంక్షన్కి ఏదైనా వచ్చారా లేకపోతే బావా ఇక్కడ వచ్చిన తర్వాత బావా ఎవరు చెప్పారేమో చూడడానికి వచ్చారో అది అట్లాగా అనుకుంటాను వాళ్ళు నాకేం చెప్పలేదు తర్వాత ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళు రాత్రి ఏదో వచ్చారు నాకు అప్పటికి చెప్పలేదు నాకు రాత్రి చెప్పారు అప్పటికప్పటికి నేను అప్పటికి మా మేకప్ మ్యాన్ లేదు మా కాస్ట్యూమర్ లేదు నా బ్యాగ్ ఏమో వాళ్ళ దగ్గర ఉంది నా దగ్గర నాది ఎప్పుడు 3 సెల్ ఫోన్ ఉంటుంది నాది నంబర్స్ 3 నంబర్స్ ఉంటుంది బావాది దగ్గర ఒక 2 ఫోన్స్ ఉంటుంది మొత్తం 5 ఫోన్లు వచ్చి నా బ్యాగ్ ఒక బ్యాగ్లో ఉంది ఒక బ్యాగ్లో ఏమో నా జ్యువెల్స్ క్యాషెస్ అన్నీ దాంట్లో ఉంటుంది ఆ క్యాష్ ఉన్నప్పుడు ఇది అది ఉంది ఇది ఉంది వీళ్ళు మొత్తం ఆయన పోయిన అది ఏదో చిరంజీవి గారి సినిమాలో ఒక సినిమాలో చూపిస్తారు చూడండి చనిపోయిన తర్వాత కూడా బిల్ కట్టించుకున్నాను అట్లా జరిగింది ఆ రోజు అట్లా జరిగింది ఆ రోజు